నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బోయినపల్లిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొదురుపాక గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని కోరిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్. పోర్తుగల్ హైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభ కార్యక్రమంలో రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, ఉపాధ్యక్షులు యాదా సంతోష్, మురంశెట్టి రవీందర్, కాంగ్రెస్ నాయకులు వనపర్తి శంకర్, కనికరపు రాకేష్ తదితరులు ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం సంబంధించినటువంటి అందరూ కలిపి ప్రతి ఏటా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసంలో దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖసంతులతో ఆయుర్రేఖలతో ఆశ్వసిస్తూ ఉండాలి, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతులతో ఆయుర్రేఖతో ఉండాలని చెప్పని మరి అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆ మహాలక్ష్మి అమ్మవారు మెచ్చి తమ సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు ఆరవేశ కుల సోదరులు చేస్తున్నటువంటి క్రమంలో వారితో పాటు ప్రజలందరూ కూడా ఆశీస్సు అందజేసి అంతా మంచి జరిగే విధంగా మరి ఉండాలని చెప్పి ఆశీస్సు అందేయాలని చెప్పి ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి దిష్టి కుంభ తీస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి ఆనవాయితీ పడిపోకుండా మరి పట్టణంకు సంబంధించినటువంటి కమిటీలు ఏమున్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం ప్రజలు బాగుండాలి, వ్యాపారాలు బాగా నడవాలి, అంటే అన్ని వర్గాల ప్రజలు బాగుంటే వ్యాపారం కూడా బాగా నడుస్తుంది, వ్యాపార వర్గాలు కూడా బాగుంటాయి చెప్పి ఒక లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం ఏది చేయడమో ఇది ఆనవాయితీలో భాగంగా ప్రతి ఏటా చేయడం అనేది కూడా అభినందనీయం. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులకు వాళ్ళ కార్యవర్గ సభ్యులు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బోయినపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోదురుపాక గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని, గ్రామం బౌండరీ చుట్టూ మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కోరారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన సొంత గ్రామం కొదురుపాకలో పెద్దపల్లి ఎంపీ నేత వెంకటేష్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్లతో కలిసి ఆర్ఎండ్ఆర్ కాలనీలో ముక్కోటి వృష్టికార్చనలో భాగంగా హరితవనం వద్ద మొక్కలు నాటారు. కొదురుపాకకు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్కు ఎస్పీ రాహుల్ అడ్డే పూల మొక్కను అందజేశారు. సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఎన్ని మొక్కలు నాటారని జడ్పీటీసీ కత్రిపాక ఉమాకొండయ్య, ఉప సర్పంచ్ హజీబ్ రవిచందర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎంపీపీ పర్లేపల్లి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, వైఎస్ ఎంపీపీ నాయకులు, ఉప సర్పంచ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఫేస్ కనిపించలేదు సార్. కనుక ఖచ్చితంగా మీరు పచ్చగా చేయండి, మీకు కావాల్సింది నన్ను అడగండి. ఆయిల్ ప్రొవైడ్ మొన్న 7500 వచ్చినాయి, దీని ద్వారానే చెప్పుకుంటున్నాను. ఇంకా పెడుతున్నాము, దాదాపు ఇప్పటి వరకు 20,000 మొక్కలు పెట్టాం టోటల్. ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లి రుషో కళాశాలలో కళాశాల చైర్మన్ దేవేందర్రావు మొక్కలు నాటారు.
అనంతరం రూసో కళాశాల చైర్మన్ పెరియాల దేవేందర్రావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వెంకట్రావు పల్లిలోని రూసో కళాశాల ఆవరణంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో తనవంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇంకా మరెన్నో పదవులు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్, సంపత్ కుమార్, అధ్యాపకులు రాజ్ కుమార్, వెంకటేశం, బాలకిషన్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మహంకాళి గ్రామ దేవతలకు బోనాల ఉత్సవాన్ని గ్రామస్తులు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మహంకాళి గ్రామ దేవతలకు తల్లి విగ్రహానికి కోళ్లు, గోర్లు, కళ్ళుతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారని ఆనవాయితీగా కొనసాగుతున్నది. సందర్భంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా మొక్కులు చెల్లించి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి తొలగిపోవాలని, ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వంగా బాలరెడ్డి, ఎంపీపీ వంగా కరుణ సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ రాజనరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామంలో ఈ మాంకాలమ్మ బోనాల పండుగ సందర్భంగా ఇది 100వ సంవత్సరం నుంచి అనాదిగా వస్తున్న గ్రామ పెద్దల నుంచి ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమం. కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా జయంగా పోయినసారి కానీ 2 సంవత్సరాల నుంచి అత్యంత ఉత్సాహంగా ప్రజలున్నా అంటే పరిస్థితుల ప్రభావము, ప్రభుత్వ ఆదేశానుసారం ఎవ్వరు కానీ మాస్కులు ధరించి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే దాంట్లో కొంత కష్టకాలం వచ్చి బోనాలు అనుకున్నంత ఇయ్యలేకపోయినా ఇంటింటికి మాత్రం మహిళలు, పురుషులు, పెద్దలు, అందరు గ్రామ ప్రజలు అందరు వచ్చి మా గ్రామంలో మనం దర్శించుకొని అదేవిధంగా వారి ఆశీస్సులు పొందుతున్నారు. కొత్తపల్లి గ్రామంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవాలయంలో నిత్య కైంకర్య రూపంలో సంవత్సరాది మహంకాళి ఉత్సవం సికింద్రాబాద్లో జరుగుతున్న సమయంలో ఇక్కడ కూడా మహంకాళి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముస్తాబాద్ మండలం పోర్తుగల్ హై స్కూల్లో 29 సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. తాము విద్యను అభ్యసించిన పాఠశాలకు ప్రొజెక్టర్ను బహుకరించారు. ఉపాధ్యాయులు బాపురావు రామచంద్రం, పురుషోత్తం శ్రీనివాసరావు, పరశురాములు, మల్లేశం, విఠలరావు, కృష్ణమూర్తులను శాలువాలతో ఆత్మీయ సత్కారం చేసి మెమెంటో అందజేశారు. అనంతరం బోధించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మేము విద్యాబోధన చేసిన విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో ఉండి వివిధ రంగాల్లో ఉండడం మాకు గర్వకారణంగా ఉందన్నారు. ఆటపాటలతో కోవిడ్కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జే ఆనంద్, దేవయ్య, భూపతి, డాక్టర్ చందర్, అంజయ్య, కె రాజు, సత్తవ్వ, శ్రీలత, సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తర్వాత
గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో మహంకాళి గ్రామదేవతలకు తల్లి బోనాల ఉత్సవాన్ని గ్రామస్తులు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజుపేట గ్రామంలో అమ్మవారికి మంగళహారతులతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో మహంకాళి గ్రామదేవతలకు తల్లి విగ్రహానికి ప్రజలు కోళ్లు గోర్లు కళ్ళుతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారని ఆనవాయితీగా కొనసాగుతూ ప్రతి ఏటా మొక్కులు చెల్లించి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి తొలగిపోవాలని, ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో అమ్మవారిని వేడుకున్నారు. మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లె సత్యం, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా రాజుపేట గ్రామంలో గ్రామ ప్రజలందరం కలిసి ఘనంగా ఈ ఆషాఢ మాసంలో ఏదైతే బోనాల మన తెలుగు సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాయో, తెలంగాణ బోనాలు ఏదైతే మనకు ఉన్నాయో వాటిని ఈరోజు మా గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేమందరం చిన్నలు పెద్దలు పెద్ద మనుషులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రజలకు మరియు మా ఊరి యువతకు కానీ పెద్ద మనుషులకు పెద్ద మనుషులు మరీ ముఖ్యంగా వీళ్ళు అన్ని ముందుండి నడిపిస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా తరఫున గ్రామ సర్పంచ్గా మరియు మా ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న అందరూ యువత ప్రజలందరూ అందరూ కలిసి కలిసికట్టుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గ్రామం అంతా కలిసి ఏదో ఈ కరోనా వేగంగా అంతా ఇబ్బందిలో ఉన్నా కానీ మేము దేవునికి అన్ని దేవుళ్ళకి చేసుకొని సంతోషంగా వంటలు కానీ చుట్టాలని బాంధులని చిన్నలు పెద్దలను అందరూ రప్పించుకొని హాయిగా పండుగ అన్ని పోషమ్మలకు బోనాలతో సహా ఇక మనుషులము అందరం కలిసి మంచిగా మేము అది పండుగ. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.